వెలగపూడి సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసింది. తెలుగు గంగ ఒప్పందం ప్రకారం కృష్ణా జలాల నుంచి చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాలని చంద్రబాబుని పన్నీర్సెల్వం కోరారు. అయితే ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్రాలు కూడా 5 టీఎంసీలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని ఆయనకు చంద్రబాబు గుర్తు చేశారు. తమిళనాడు 443 కోట్ల బకాయిలు ఇవ్వాల్సిందని చెప్పారు. దీనిపై స్పందించిన పన్నీర్సెల్వం శుక్రవారం కొంతమేర బకాయిలు విడుదల చేస్తామని అన్నారు. తమిళనాడులో నిషేధ విధించిన తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. తమిళ కూలీలు అటవీ ప్రాంతానికి వచ్చి చేస్తోన్న ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు.